నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బి న్యూస్. నేను శృతి. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. తమ సమస్యల పరిష్కారం కోసం జెన్కో రెండో గేట్ ఎదురుగా ధర్నా నిర్వహించిన దుబ్బపల్లి గ్రామస్తులు. కిసాన్ సన్మాన్ నిధులను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు. గణపురం మండలంలోని చెల్పూర్ కేటీపీపీ వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ జెన్కో రెండో గేట్ ఎదురుగా దుబ్బపల్లి గ్రామస్తులు ధర్నాకు దిగారు. మంగళవారం సాయంత్రం కేటీపీపీ పర్యటనకు వచ్చిన జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును దుబ్బపల్లి భూనిర్వాసితులు అడ్డుకున్నారు. కాగా బుధవారం ఉదయం గ్రామస్తులతో చర్చిస్తానని హామీ ఇచ్చిన సీఎండీ ప్రభాకర్ రావు రాత్రికి రాత్రే హైదరాబాద్కు వెళ్లిపోవడంతో కోపోద్రిక్తులైన దుబ్బపల్లి భూనిర్వాసితులు గేటు ముందు ధర్నాకు దిగారు. దీంతో కేటీపీపీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చిట్యాల సీఐ పులి వెంకట్ ఆధ్వర్యంలో గణపురం ఎస్ఐ అభినవ్ దుబ్బపల్లి గ్రామస్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. తమ వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి ధర్నా చేసినప్పుడు ఏదో ఒక సమస్య చెప్తారు, మమ్మల్ని బయటికి వెళ్ళగొడతారు. మా ఊళ్ళో మాట కూడా తీసేద్దాని మేము, ప్రతిసారి వాళ్ళ మాట తీసేద్దాని మేము పోయినా కానీ ఈసారి మాత్రం తీసేయకుంటూ ఉంటాం. మమ్మల్ని ఆరు నెలల కింద కూడా వచ్చి మా ఊరు కొరకు ధర్నా చేసినప్పుడు ఏం చెప్పిండో సార్ సీఎండి సారు, మీ ఊరు కొరకు వస్తానన్నాడు, ఏదో ఒకటి చెప్పిండు, కథ వెళ్ళిండు. ఇప్పుడు నాలుగు వేలకు గజం అన్న బాపతి, ఆరు వేలు ఏడు వేల గజం అన్న బాపతి నాలుగు వేలు చేసి నాలుగు వేలకు మీకు రెండు నెలల డబ్బులు ఇస్తానన్నాడు. రెండు నెలల డబ్బులు అన్నది ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది, కథ మళ్ళా రాలేదు. మళ్ళీ అలా వచ్చిండు, నీకు రేపు పొద్దుగాలు ఏదో ఒకటి చెప్తానన్నాడు, కథ వెళ్ళిండు. దొంగోలే బావుడు ఎక్కడదా సారు, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది? 15 సంవత్సరాల బట్టి మేము బూర్ది వెళ్ళబోతానా? మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? 10 మంది కలెక్టర్లు మారిరు, 10 మంది కలెక్టర్లు మారినా గాని మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరు. మా బాధ ఏంటిది అనేదంటే మా ఊరును తరలించాలే, మేము ఇక్కడ నుండి లేవం, మా ఊరు తరలించేదానికి మేము లేవం. భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ అని, అన్నదాతలకు ఆర్థికంగా చేయూతను అందించడానికి సన్మాన్ నిధి ద్వారా కేంద్రం రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుందని చిట్యాల మండల బీజేపీ నాయకులు అన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే దృక్పథంతో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మిన నిధి కింద 6000 రూపాయలు 3 దఫాల్లో 2000 చొప్పున రైతుల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. నేరుగా రైతుల ఖాతాలోకి, బ్యాంక్ అకౌంట్లోకి ఈ మొత్తాన్ని జమ చేయడం వల్ల రైతులకు పెట్టుబడి సాయం అందించేటువంటి దృక్పథంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా పెట్టుబడి కింద విత్తన దశలో, అదేవిధంగా దుక్కి దున్నిన తర్వాత, నాటు వేసిన తర్వాత కలుపు మందులు, అదేవిధంగా పంటకు ఒక ఎరువులు అందించేటువంటి తరుణం లోపల ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సంవిధాన్ నిధి 2000 2000 3 దఫాలుగా 6000 రూపాయలను ఈ పేద సన్నకారు చిన్నకారులందరికీ అందించడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క పర్సనల్ అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రైతుల వ్యక్తిగత ఖాతాలోకి డబ్బును ఎటువంటి మధ్యవర్తులు గాని, దారులు గాని లేకుండా వారి యొక్క అకౌంట్ లోకి జమ చేయడం వల్ల రైతులు పెట్టుబడి చేసుకుని ఒక పంటలు పండించుకొని వాళ్ళు ఆర్థికంగా, అదే విధంగా వ్యవసాయ పరంగా కూడా తమ ఒక అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. రైతులు వ్యవసాయం కోసం, పంటల పెట్టుబడి కోసం ఒక వ్యవస్థ దళారుల దగ్గర కానీ, లేకపోతే అర్థదారుల దగ్గర కానీ, మార్కెట్ దగ్గర కానీ వెళ్ళి అప్పు చేసి అధిక వడ్డీలకు చేసి పెట్టుబడి పెట్టడం వల్ల రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఇది గమనించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంతో కొంత సహాయం చేయాలన్నటువంటి దృక్పథంతో ఈ విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం చాలా గొప్ప విషయం. అందులో భాగంగా ఎరువులు కూడా మన యూరియా బస్తా చూసుకున్నట్లయితే మనకు కేవలం 100 రూపాయలకే అందించడం జరుగుతుంది. కిలో 50 నుంచి 80 రూపాయలు కొనుగోలు చేసి కేవలం 5 రూపాయల చొప్పున మనకు
అందించడం జరుగు ఎరువుల రకంగా గాని పెట్టుబడి సహాయం గాని అదే విధంగా పంటలను కొనుగోలు చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు దేశవ్యాప్తంగా అందరికీ కూడా రైతుల కోసం మేలు జరిగేటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నూతనంగా బాధ్యతలు తీసుకున్న జయశంకర్ జిల్లా జెడ్పీ సీఈఓను నాలుగవ తరగతి ఉద్యోగుల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాంపల్లి రమ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో కలిసిన నాలుగవ తరగతి ఉద్యోగులు జెడ్పీ సీఈఓకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు అనంతరం స్వీట్స్ తినిపించారు ఈ సందర్భంగా ఉద్యోగులతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పీ సీఈఓ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది రాష్ట్ర 16వ తారీఖు రోజు రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి అందులో 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నాకు రావడం జరిగింది అందుకని మర్యాదపూర్వకంగా ఈ రోజు సీఈఓ గారిని కలిసినాము గెలవాలనే తపన ఉండాలి కానీ ఎలాగైనా గెలవాలనే ఆలోచన తప్పు అని భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం బల్లారి శ్రీనివాసరావు క్రీడాకారులకు సూచించారు సింగరేణి కంపెనీలో RG3 భూపాలపల్లి ఏరియాల ప్రాంతీయ స్థాయి హాకీ క్రీడా పోటీలు భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేయగా ఏరియా జీఎం బల్లారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా క్రీడలలో పాల్గొనే క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు అనంతరం క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి జీఎం మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏరియా SO2 జీఎం విజయ్ ప్రసాద్ పాల్గొన్నారు వారి ఆధ్వర్యంలో RG3 అండ్ భూపాలపల్లి నిర్వహించుకుంటున్నాం ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ మనం జరుపుకుంటున్నాం అలా మొన్న రీసెంట్లీ కల్చరల్ మీట్ అంతకుముందు స్పోర్ట్స్ అంతకుముందు వాలీబాల్ తర్వాత నెక్స్ట్ హాకీ నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ RG3 అంటే కూడా ఆల్మోస్ట్ కంపెనీలో ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ప్రొడక్షన్లో 2-3 స్థానాల్లో ఉంటుంది అందరికీ కొద్దిగా నేల చూపులు ఉంటాయి కానీ దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా భూపాలపల్లి కూడా 12,000 తీసుకొచ్చి అందరూ మా దగ్గర చూసినట్టు మేము చేసుకుంటాం ఇప్పుడు అందరూ బ్యాట్లు అన్ని చూడగా నాకు అనిపించింది ఏంటంటే శివ సినిమాలో దీంతో పెట్టి కొట్టిన వైఎమ్ టెలింగ్ దిస్ ఈజ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ గెలవాలి అని ఆలోచన తప్పు కాదు కానీ ఎలాగన్నా చేసి గెలవాలన్న ఆలోచన తప్పు ఒకటి అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది చాలా గొప్పది అది ఒక వృత్తిని ఏ విధంగా దైవంగా భావిస్తామో ఆటని ప్రేమించాలి గెలవాలి అనేది తప్పన తప్పు కాదు ఎలాగన్నా ఇప్పుడు మనం చూస్తుంటాం రెడ్ ఫ్లాగ్ రెడ్ పెడుతుంటున్నాడు కొడుతుంటారు బికాస్ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు స్క్వేర్ సేఫ్టీ వీక్ జరుగుతున్నాయి సేఫ్టీ అనేది ఆల్సో ఇంపార్టెంట్ నీ క్యాప్స్ కానీ నీ ప్యాడ్స్ నీ క్యాప్స్ ఈ గెలవాలి అనే తపనలో కాలడ్డం పెట్టాలు ఇవన్నీ ఉంటుంటాయి అలా కాకుండా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ సింగరేణి కార్మికులు సూపర్వైజర్లు నాట్ ఓన్లీ గేమ్స్లోనే కాకుండా ఆట ఆడే విధానంలో మెళుకువలు చూసి మెచ్చుకోవాలందరూ అని మరొకసారి మీ అందరికి చెప్తూ తెలంగాణలో ఈ నెల 23 నుండి జరగనున్న రాహుల్ గాంధీ జోడో యాత్రను విజయవంతం చేయాలని జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య కోరారు తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ జోడో యాత్రకు తెలంగాణ యాత్ర చైర్మన్ గా మంతని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఎన్నికైన సందర్భంగా కాటారం కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాటారంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు 23 తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది 7వ తారీఖు వరకు కొనసాగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాటారం మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్యంగా దుద్దిల్ల శ్రీధర్బాబు గారి అభిమానులు వారి యొక్క ప్రేమికులందరూ కూడా ఈ భారత్ జోడో యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని మా కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారు మరి దేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల మీద పన్నుల భారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ భారం జీఎస్టీ ఈ విధంగా పేదవారు తినలేకుండా పేదవారు అధికారంలోకి అభివృద్దిలోకి రాకుండా మరి ఈ ప్రజాధిపత్యం కొనసాగుతున్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి దాన్ని నివారించడానికి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేస్తూ
సర్వ మతాలను సర్వ కులాలను సర్వ ప్రాంతాలను ఏకం చేస్తూ కొనసాగుతున్న భారత జోడో యాత్రను విజయవంతం చేయడానికి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతాం. కొట్లాటాలకు దారితీస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎన్నో రకాల చిచ్చులు పెట్టి మత రాజకీయాలు చేస్తున్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షులు మా రాహుల్ గాంధీ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని జోడో యాత్ర అంటే అందరినీ కలుపుకపోయే విధానమైన యాత్రను తలపెట్టడం జరిగింది. కాబట్టి రేపు 22 తారీఖు నుండి 22-23 మా తెలంగాణలో రాహుల్ గాంధీ గారు ఎంటర్ అవుతున్న సందర్భంలో మా నాయకులు మా మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. చాలా కార్యక్రమాలు తెచ్చినాం, అంటే కంఫర్టబుల్ గా మన రెవెన్యూ ఉన్నప్పుడు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఎన్నికల మేనిఫెస్టో కాదు, మనకు వెసులుబాటు వచ్చింది, అందరికి ఇవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇచ్చింది. అదేవిధంగా దళిత బంధు వచ్చింది, కొంత వెసులుబాటు ఉన్నప్పుడు ఏంటంటే అణగారిన వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో అద్దెచ్చింది. రైతు బంధు రైతు బీమా అనేది కూడా ఎన్నికల మేనిఫెస్టో కాదు, సందర్భాన్ని బట్టి. గొర్రెల పథకం ఏదైతే ఈ కార్యక్రమం ఏంటంటే ఎవరో అడిగింది కాదు, మేము కూడా దా గొల్ల కుర్మలకు రిప్రజెంట్ చేసే వాళ్ళం, మేము ఇక్కడ కూర్చున్నాం. మేము అడగలే, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అడగలే. ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఆలోచనతోని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మీకే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిండు. హైదరాబాద్ సిటీకి గొర్రెలు కొన్ని వేల లారీలు హైదరాబాద్కు వస్తున్నాయి, ఇది రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో తెచ్చిన కార్యక్రమం. మేమేందంటే రెండు జిల్లాలు భువనగిరి కానీ యాదాద్రి కానీ నల్గొండ కానీ రెండిట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవాలి, డీబీటీ ద్వారా ఇస్తామనేటువంటి ఉద్దేశంతో పెట్టింది. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు ఆపింది, అంటే మా వాళ్ళ పుట్టగొట్టేటువంటి ప్రయత్నం చేసేది. కానీ నేను మా వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్, మీరు ధైర్యంగా ఉండండి, వీళ్ళు ఆపేది 6 తారీఖు వరకే ఆపగలుగుతారు తప్ప ఆ తర్వాత ఆపే శక్తి వీళ్ళకి లేదు. ఎందుకంటే అవి మన డబ్బులు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు. మరి ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమం ఎందుకంటే వాళ్ళ అకౌంట్లన్నీ వెళ్ళిపోయినాయి. వాళ్ళు వాడుకుందామని 3-4 రోజుల నుంచి తిరిగితే వాళ్ళు ఏం చేసారు, స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. వాళ్ళేమో స్టేట్ ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు, ఎంక్వైరీ చేసి. వీళ్ళు సబ్మిట్ చేయగానే నిన్న డైరెక్షన్ ఏంటంటే ఆపేయమని. రెండో విడత గొర్రెల కంపెనీ, ఇది రొటీన్ ప్రోగ్రామ్ అండి, ఇది ఎక్కడ ఆపింది లేదు ఆగింది లేదు. మధ్యలో కరోనా వైరస్ వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డమాట వాస్తవం, ఒక గొర్రె కాదు దేశమంతా. అదేంటంటే మీరు ఎలక్షన్ ప్రాసెస్ లో చూస్తారు కాబట్టి మీరు హుజురాబాద్ దుబాకా అని మీరు అంటారు, రాష్ట్రం అంతా జరిగింది లెక్కలు తెప్పించుకుంటే తెలుస్తుంది. మీరేందంటే ఎక్కడ పోయినా కానీ మునుగోడు అంటే మునుగోడు మంచుతూరు, దుబాక అంటే దుబాక మంచుతూరు, హుజురాబాద్ అంటే హుజురాబాదు, హుజూర్ నగర్ నాగార్జున సాగర్ అట్లా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరిగిన రికార్డు మీకు ఏమంటే మీరు తీసుకోండి, మా ఆఫీసులో ఉన్నది. అది రొటీన్ గా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం. రెండోది ఏంటంటే మధ్యలో కరోనా వైరస్ తర్వాత రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అదే స్కీమ్ని 125,000 నుంచి 175,000 చేసి, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఎన్సీడీసీ లోన్ వాళ్ళు డ్రాగ్ ఆన్ చేస్తూ కాలయాపన చేశారు. ఇప్పుడేందంటే పైలట్ కింద డీబీటీ ద్వారా ఇవ్వాలని, నల్గొండ యాదాద్రి ఒక 4 మండలాలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పంపించినాం. వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళు రేపో మాపో పోయి కొనుక్కోవాలనేటువంటి ప్రయత్నంతో పోయిన 4 రోజుల నుంచి తిరుగుతారు. సడన్ గా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు ఆపారు. సరే టెంపరీగా ఆపగలుగుతారు తప్ప దాన్ని పర్మనెంట్ గా మీరు చేసేది మీ చేతిలో ఏం లేదు. మునుగోడు బాయిపోల్లో భాగంగా చౌటుప్పల్ మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఫోటోలు చూపిస్తూ కేటీఆర్ సీఎం అంటూ సమస్యలు నెరవేరుస్తారని హామీ ఇస్తున్నారు మంత్రులు. అన్ని వర్గాలను కలుపుకొని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేసేటువంటి రాజకీయ పార్టీలలో చాలామంది జాయిన్ అవుతుంటారు, చాలామంది వెళ్తుంటారు,
అది ఒక ఒక్కొక్కరు వ్యక్తిగతమైనటువంటి అంశాలు. కానీ లార్జర్గా ప్రతి వర్గానికి ఎలా గౌరవ వృత్తింది. భారతీయ జనతా పార్టీ పరిపాలించే కర్ణాటకలో గౌరవ వృత్తిని నిషేధించింది, గుజరాత్లో నిషేధించింది, 10 రాష్ట్రాలు నిషేధించింది. మా వృత్తి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పూర్తిగా తెలంగాణలోని హైదరాబాద్ నిషేధించింది. అంటే వృత్తులను ఒక్కొక్క వృత్తిని పునరుద్ధరణ చేసి ప్రతి ఒక్కరిని కాపాడుతున్నటువంటి పార్టీ మాట. వ్యక్తులుగా వ్యక్తులు చాలామంది ఒక పెద్ద సముద్రం పార్టీ. వ్యక్తులు వాళ్ళు ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళు ఉండడం పోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఒకరు వచ్చినా ఒకరు ఒకరు పోయిన తర్వాత పార్టీ ఏమనేది కాదు. మొత్తం ప్రపంచంలోనే అత్యధిక వికలాంగులు ఉన్న జిల్లా ఇది. వరల్డ్లోనే అంత అంత దరిద్రంగా తాడా నీళ్ళు ఎప్పుడు చేసేది వాళ్ళు. ఇలా కేసీఆర్ గారు ఇంటింటికి నల్ల వేయడం, పెన్షన్ ఇవ్వడం, రైతు బంధువులు ఇవేవి కూడా పక్కన బీజేపీ రాష్ట్రాలు లేవు. వృత్తులను నిషేధించారు, తాడా నీళ్ళు ఇవ్వలేదు, ఏ స్కీమ్ లేదు పేదల గురించి. యువకులను పట్టుకొని వాళ్ళని మోసం చేసి మతోన్మాదం మీద రెచ్చగొట్టి వాళ్ళ మైండ్లో పిచ్చి ఎక్కించి ఓట్లు దండుకోవాలనే ప్రాణం తప్ప ఒక పిచ్చి ప్లాన్ తప్ప వేరే ఏం లేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ఒకవైపు చేస్తుంటే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని కేటీఆర్ గారు నిన్నే ప్రకటించారు. మా అందరికీ, మా పార్టీకి భవిష్యత్ నాయకుడు మా కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో పోతే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించి ఫ్యూచర్లో కాబోయే ముఖ్యమంత్రి మాట. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హయత్ నగర్లో కృష్ణవేణి హాస్పిటల్ ముందు ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కృష్ణవేణి హాస్పిటల్ యాజమాన్యం హయత్ నగర్ బస్ డిపోలకు వెళ్లే రోడ్డును ఆక్రమించి గోడ నిర్మిస్తున్నారని ఆందోళనకు దిగారు స్థానిక బీజేపీ నేతలు. రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో కాలనీలకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని స్థానికులు చెప్తున్నారు. దీనిపై గతంలోనూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఆందోళనలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, హయత్ నగర్ కార్పొరేట్ కళ్ళెం జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కారణంలో ఉన్న కృష్ణవేణి హాస్పిటల్ కేవలము టీఆర్ఎస్ నాయకుల యొక్క పలుకుబడితోని దీనికి 5 ఫీట్లు రోడ్డు వైడింగ్ ఉన్నా కానీ లోపల 2 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. డైలీ 500 నుంచి 600 బస్సులు వచ్చి తిరుగుతూ ఉంటాయి. కోట ఒకటి ఉన్నది, హైదరాబాద్ కోట ఉన్నది, అదేవిధంగా 5 కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, 12 కాలనీస్ ఉన్నాయి. ఇది బాగా రద్దీ ఉండే అప్రోచ్ రోడ్, ఏకైక అప్రోచ్ రోడ్ ఇది. గతంలోనే దీనికి 5 ఫీట్లు రోడ్డు వైడింగ్ ఉన్నది, దాని రోడ్డు వైడింగ్ పెరగాలి. కానీ అక్రమ కట్టడాలతోని కేవలము గంపా గోర్జన్ అనే టీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ కో బ్రదర్ అయిన ఇక్కడ కిషన్ హాస్పిటల్ యజమాన్యం వాళ్ళు యూనివర్సిటీ తెచ్చుకొని మాకేమనంటే జిహెచ్ఎంసీ మరి యూనివర్సిటీ ఇచ్చినంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళ ఒత్తిడితోని అంటే పబ్లిక్ రోడ్డు మీద సచ్చినా సరే, ట్రాఫిక్ జామ్ అయినా సరే, యాక్సిడెంట్ అయినా సరే మా ప్రాపర్టీ మాత్రం మా పదిలేక ఉండాలని. అంటే టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల నాయకులు ఉంటే వాళ్ళు ఏం కట్టుకున్నా కానీ ఎలాంటి పర్మిషన్లు వస్తాయి, మాకు ఎలాంటి యూనివర్సిటీలు వస్తాయని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. కృష్ణవేణి హాస్పిటల్ వారు ఇక్కడ బస్ డిపో వైర్ రోడ్డుని ఒక 5-6 ఫీట్లు రోడ్లకు జరిగి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉన్నాక రోడ్లకు జరిగి అక్రమ కట్టడం కడుతున్నారు. దీనికి జిహెచ్ఎంసీ ఏ విధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చింది? ఇంతకుముందు కాంపౌండ్ వాళ్ళు లేడు, ఎక్కడుండే? ఇప్పుడు రోడ్లకు కడుతుంటే కండ్లు ఏం పెట్టుకోరు జిహెచ్ఎంసీ వాళ్ళు? వేరే మామూలు వ్యక్తి ఒక 100 గజాల ఇల్లు కట్టుకుంటే పొద్దుగాలు వచ్చి కూలగొడతారు వాళ్ళు. ఇటువంటి పెద్ద టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ అండదండలతోటి ఇంత రోడ్డు కబ్జా చేస్తున్న గిట్ట పట్టించుకుంటలేరు జిహెచ్ఎంసీ. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు తెరిచి దీన్ని వచ్చి చూసి జనాలకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. నిమ్స్ లో ఆరోగ్యశ్రీలో భాగంగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న 3 పేషెంట్లు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతున్నారని ప్రకటించింది హాస్పిటల్ యాజమాన్యం. ప్రైవేటులో 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చవుతుండగా నిమ్స్ లో ఫ్రీగా లివర్, కిడ్నీ, గుండె మార్పిడి సర్జరీలు చేస్తామన్నారు సీనియర్ డాక్టర్లు. 2 రోజుల వ్యవధిలోనే హార్ట్, లివరు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ నిమ్స్లో చేశాము. ఆర్గన్స్ని డొనేట్ చేశారు. సో అక్టోబర్ 10 రోజున ఈ ఆర్గన్స్ని రిట్రీవ్ చేశాము. తీసుకొని లివర్ అలాగే కిడ్నీ ఒకే రోజున స్పెషాలిటీ బ్లాక్ ఆపరేషన్ థియేటర్లో చేశాము, ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము. సో 3 పేషెంట్లు హార్ట్, కిడ్నీ, లివర్ 3 ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్స్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీకు తెలుసు బయట హాస్పిటల్స్లో ట్రాన్స్ప్లాంట్ 30 నుంచి 40 లక్షల దాకా ఖర్చు అవుతుంది, కానీ ఈ హాస్పిటల్లో 1 పైసా కానీ ఖర్చు లేకుండా ఫ్రీగా చేశాం. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హౌస్. సో
గవర్నమెంట్ ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయితే మిగతా ఫెసిలిటీస్ కూడా అన్నీ ఇంప్రూవ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి అనే ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నాం మనం. దెర్ ఇస్ నో డౌట్ టు సే దట్ తెలంగాణ ఇస్ ద ఆర్గన్ డొనేషన్ క్యాపిటల్. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు ఎల్బీ నగర్ ఎస్ఓడి హయత్ నగర్ పోలీసులు. ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిందితుల నుంచి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, మొబైల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ అది ఎవరు తయారు చేస్తున్నారు, తయారు చేసి ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ఆ గ్యాంగ్ వాళ్ళ ప్రధాన నిందితులు సహా అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫేక్ సెల్డెడ్ డాక్యుమెంట్స్ 4, తర్వాత కొన్ని జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, కలర్ జెరాక్స్, ఒక కార్, ఒక ల్యాప్టాప్, ఒక క్యానన్ ప్రింటర్, కొన్ని ఆధార్ కార్డ్స్, 9 సెల్ ఫోన్స్, ఈ మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ అధికార బలం చూపిస్తున్నాయన్నారు మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ప్రజల్ని ప్రలోభ పెడుతున్నారని, కాంగ్రెస్ నేతల్ని కొనే ప్రయత్నం చేస్తున్నారని స్రవంతి అన్నారు. ఎన్నికల్లో రెండు అధికారంలో ఉన్న పార్టీలు ధనబలాన్ని, అధికార బలాన్ని వాడి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలను ప్రలోభం పెట్టడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా విచ్చలవిడిగా కొనుగోలు చేసే ప్రయత్నం, కొనుగోలు చేయలేకపోతే భయభ్రాంతుల్ని చేసే ప్రయత్నం గత కొన్ని రోజులుగా కానీ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మంత్రులు కూడా, ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా ఒక పార్టీ తరఫున, కేంద్రం నుంచి, కేంద్ర మంత్రుల నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి మునుగోడు నియోజకవర్గంలో గ్రామాల్ని గ్రామాల వారిగా దత్తత తీసుకొని ఇక్కడ పోటీ చేస్తున్న ఒక మహిళా అభ్యర్థినైన నన్ను వాళ్ళ ధన ఆర్థిక బలం, అంగబలం, అధికార బలంతో ఓడించాలనే ప్రయత్నం విస్తృత స్థాయిలో చేస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది ఎలక్షన్ కమిషన్ గారికి కానివ్వండి, అదేవిధంగా నా మునుగోడు నియోజకవర్గ ప్రజలను ఏమనంటే, మనబలం చూపించేటోళ్ళు రేపు ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం వాళ్లకు ఉండదు, చేయరు. కేవలం ఈ ఎన్నికల్ని వాళ్ళ స్వలో వాళ్ళు ప్రజా సంక్షేమం కాకుండా మునుగోడు నియోజకవర్గ ప్రజల నైతిక విలువల్ని, వాళ్ళ సిద్ధాంతాల్ని చంపడానికి వచ్చిన ఎన్నికల్లా తీసుకొచ్చినారు. మీ అందరినీ వేదిక మీద నుంచి నేను కోరుతున్నాను, ధనబలం, అంగబలం, అధికార బలం ఎంతున్నా కానీ నీతి, నిజాయితీ, అభివృద్ధి కోరుకున్న నా ఓటర్ మహాశయులందరూ మీ మునుగోడు గడ్డ ఆడబిడ్డగా నన్ను ఆదరించి ఈ ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మునుగోడులో బీజేపీ అభ్యర్థిని గెలిపించి టీఆర్ఎస్ ను బొంద పెట్టాలని తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ పేద ప్రజల తలరాతను మార్చబోతుందని తెలిపారు. మోడీ సార్ 8 టైం ఇచ్చిందన్న రాజగోపాల్, కేసీఆర్ సార్ ఒక్కసారి టైం ఇవ్వాలన్నా. ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయని కోరుకునే మోడీ కుక్కలారా, ఇందుకు వచ్చినాయి ఉప ఎన్నికలు చెప్పాలి. ఈ మునుగోడు నియోజకవర్గంలో, ఈ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తా నామినేషన్ వేస్తామని చెప్పి చెప్పిన వెంటనే ఇలా చౌటుప్ప నుంచి నారాయణపూర్ వరకు రోడ్ వచ్చింది రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల. 8 సంవత్సరాలు కొట్టారు గట్టుపల్ మండల్ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే గట్టుపల్ మండల్ వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకొని
ఇక్కడికి రావాల్సిన 100 పడకలు ఆకపోతని పక్కకు పంపిస్తే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే తిరిగి హాస్పిటల్ మీ ప్రాంతానికి వస్తుందన్న. రాజగోపాల్ గారు రాజీనామా చేసినాకనే పెన్షన్ పైసలు వస్తున్నాయన్న. రాజగోపాల్ గారు రాజీనామా చేసినాకనే గొళ్ళ కుటుంబాల అకౌంట్ లో 150,000 రూపాయలు పడుతున్నాయన్న. రాజగోపాల్ రాజీనామా చేసిన వెంటనే ఈ రోజు చేనేత బంధు మీ దగ్గరకు వస్తుందన్న. రాజగోపాల్ రాజీనామా చేసిన వెంటనే దళిత బంధిస్తా ఆబంధిస్తా అని చెప్పి మీ దగ్గర తిరుగుతున్నాన్న. ఇది రాజగోపాల్ గారి గొప్పతనం. ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తా చెప్పి మొన్నడు తండాలను అభివృద్ధి చేస్తాడు. ఇవన్నీ కూడా కేవలము రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా వల్ల మీ నియోజకవర్గానికి జరిగిన న్యాయం. అందుకే రాజగోపాల్ రెడ్డి గారు సంవత్సరం టైం ఉందన్న. సంవత్సరం టైం ఉన్నాక రాజీనామా చేసి మీకోసం వచ్చిందాక. రాగరాగ చాలా మంది పేదలు పెడుతున్నారు అన్న. పెళ్ళుందని రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోతే 10,000 20,000 చేతికి ఇచ్చి ఉంటాడన్న. నా బిడ్డకు ఆపరేషన్ ఉందన్న అని చెబితే ఆ హాస్పిటల్లో బిల్లు కడతాడన్న. నాకు నిల్వ నీళ్ళదన్న చచ్చిపోతున్నా అంటే ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాడన్న. నేను పేదోనన్న, భూమి లేదంటే భూమి కొనిస్తాడన్న. ఇలా పేదల కోసం ఆలోచించే రాజగోపాల్ రెడ్డి అన్న మాకోసం మీకోసం రాజీనామా చేసినాక. అందుకే ఇలా తండ్రిపాలెం మూటేసి ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడం, ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ నుంచి గల్లబట్టి గుంజుకొచ్చి లెంకల పల్లిలో ఇన్ఛార్జ్ గా పెట్టిన ఘనత రాజగోపాల్ రెడ్డిని. ఒక్క రాజగోపాల్ రెడ్డిని, ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంత్రులు, 80 ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు అందరు కూడా తండ్రిపాలెం మూట దొంగల బేసలక ఈ మునుగోడు మీద పడి మందు వంచుతున్నారు, పైసలు వంచుతున్నారు, ముట్టి కలుగుతున్నారు, మూతి కలుగుతున్నారు, నటిస్తున్న కేసీఆర్ వారి ఎమ్మెల్యే ఏ మంది నీకిచ్చినటువంటి గ్రామంలో నీకిచ్చినటువంటి పోలింగ్ బూత్ లో బిడ్డ ఒక్క ఓటు తక్కువ వచ్చినా నీకు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇయ్యా. ఏ నీకు ఇచ్చినటువంటి నియోజకవర్గం, నీకు ఇచ్చిన మండలంలో బీజేపీకి ఓట్లు ఎక్కువ వస్తే నీ మంత్రి పదవి అవుట్. ఓ తండ్రి కొడుకుల మర్డర్ కేసులో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఏవన్ గా వినయ్ యోగేందర్, ఏటూగా బాలకృష్ణను నిన్న అరెస్టు చేయగా మరో ముగ్గురిని ఎంజీబీఎస్ లో ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. కెమెరాలు అన్ని ఆ ఫుటేజ్ మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న కెమెరా అది పనిచేయడం లేదు. మాత్ర అవతల ఒక హాస్టల్ ఉంది, అక్కడ ఉన్న కొన్ని ఈ కెమెరాలు దాని ద్వారా మాకు ఇంపార్టెంట్ క్లూజ్ వచ్చినాయి. ఆ రోజు ఆ సమాచారంతో వర్కౌట్ చేస్తూ ఈ కేసు మనము డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 5 ఇప్పటిదాకా మనము కస్టడీలో తీసుకున్నారు. ఇంకా 3 నిందితులు దాంట్లో ఫరారులో ఉన్నారు. గురువారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. గాలిలో వేగం గంటకు 4 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 81% నమోదే అవకాశాలున్నాయి. బంగారం, వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,640 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,420 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 618 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.